ఈరోజు మనము ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకున్నాము. ట్రాన్స్ఫార్మర్ అనే పరికరము వోల్టేజీని మార్చే పరికరము. అధిక వోల్టేజీని అల్ప వోల్టేజ్ గాను, అల్ప వోల్టేజీని అధిక వోల్టేజ్ గాను మార్చడానికి ఉపయోగించే పరికరమే ట్రాన్స్ఫార్మర్. నిత్య జీవితంలో గృహవసరాలకు ఉపయోగించే వోల్టేజీ 240 వోల్ట్లు. ఆ 240 వోల్ట్లు మన ఇంట్లోకి రావాలంటే దానికి ముందుగా ట్రాన్స్ఫార్మర్ లోనికి వచ్చిన హై వోల్టేజ్ని తగ్గించడం జరుగుతుంది. ఒక్కోసారి తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా మార్చడం కూడా జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. ఎక్కువగా మనం ఇళ్లలో ఉపయోగించేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తాం. ఇది వీధి దీపాల దగ్గర నుంచి చూసినట్లయితే గృహవసరాల ఇంట్లో ఉపయోగించే కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ అన్నిటికీ కూడా ఒకే రకమైన వోల్టేజ్ అవసరం ఉండదు. కాబట్టి అవసరానికి అనుకూలంగా ప్రతి పరికరం లోపల కూడా ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉంటాము, గమనిస్తూ ఉంటాము. ఇక్కడ మనము ఒక ట్రాన్స్ఫార్మర్ను చూస్తున్నాము. ఈ ట్రాన్స్ఫార్మర్లోనికి 240 వోల్ట్ల 50 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఏసీ కరెంటును ఇక్కడున్న ప్రైమరీ కాయిల్కు పంపిస్తున్నారు. ప్రైమరీ కాయిల్ నుంచి సెకండరీ కాయిల్కి సంబంధం లేదు, మధ్యలో గాలి ఉంది. సెకండరీ కాయిల్ ఎల్ఈడి బల్బు కలపడం జరిగినది. ఇప్పుడు 240 వోల్ట్ల కరెంటును, ఏసీ కరెంటును పంపించినప్పుడు ఈ బల్బులో ఎటువంటి మార్పుని చూడలేదు మనం. అదే కారణము ప్రైమరీ సెకండరీ కాయిల్ మధ్య ఇక్కడ ఎయిర్ ఉంటం ఉంది. ఎయిర్ యొక్క ప్రవేశాలు చాలా తక్కువ కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ పెంచడం కోసము ఈ గ్యాప్లో ఒక ఐరన్ రాడ్ని ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఉంచి విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తే బల్బు వెలగడం చూస్తున్నారు మీరు. అనగా ఐరన్ అనేది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్, దాని ప్రవేశీయత చాలా ఎక్కువ. అదే ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్లో మరి ఈ రెండు ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ మధ్య ఇది ఎలాంటి ఐరన్ ప్లేట్లను ఉంచటము జరుగుతుంది. ఈ ఐరన్ ప్లేట్లు ఉంచిన తర్వాత మరి బల్బు ఎలా ఉందో చూద్దాము. చూసారా, ఐరన్ ప్లేట్లు ఉంచిన తర్వాత బల్బు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. కారణం ఏమిటి అంటే ప్రైమరీ కాయిల్లోకి వచ్చినటువంటి వోల్టేజీ మరి కరెంటు ఈ ఫ్లక్స్ ఏర్పడి ఆ ఫ్లక్స్ చేంజ్ అయ్యి సెకండరీ కాయిల్లోకి వెళ్తుంది. అంటే డిపై బై డిటి అనేది జరిగితేనే సెకండరీ కాయిల్లోనికి విద్యుత్ ప్రవాహం వస్తుంది అని అర్థము. సో ఫారడే చెప్పినట్టు డిపై బై డిటి ఎంత ఎక్కువగా చేంజ్ అయితే అంత ఎక్కువగా ప్రేరిత విద్యుత్ ప్రవాహం అనేది సెకండరీ కాయిల్లోకి రావటం జరుగుతుంది. అప్పుడే బల్బు వెలగటం అనేది గమనించడం జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది నిత్య జీవితంలో చాలా ఉపయోగకరమైనటువంటి పరికరము. మరి రైల్వే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, మన రెగ్యులర్ విద్యుత్ ప్రవాహం విద్యుత్ దీపాలకు వచ్చేది, ఇళ్లలో ఉపయోగించే కంప్యూటర్, రేడియో, టీవీ అన్ని పరికరాల్లోనూ ట్రాన్స్ఫార్మర్ది చాలా ముఖ్యమైన పాత్ర. ట్రాన్స్ఫార్మరు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే ప్రిన్సిపల్తో పనిచేస్తూ ఉంది. ఇందులో ముఖ్యమైన భాగము ఐరన్ కోర్ అని చెప్పాలి. ఇనప కోర్ అనేది శక్తి యొక్క ద్రవ్యాలను తగ్గించడానికి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కొన్ని ట్రాన్స్ఫార్మర్స్లోనూ ఈ ఇనప ప్లేట్ల మధ్య మరి ఇన్సులేటర్ ఉపయోగిస్తారు. అలాగే టర్పంటైన్ ఆయిల్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతను తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్స్లో దానిని ఉపయోగిస్తారు. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క పనితీరు.